ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్ తాగి 11 మంది మరణించారు. తెలంగాణలో కొత్తగా 1986 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను సమీక్షిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద పెద్దపల్లి జిల్లాలో 6,740 మంది వీధి వ్యాపారులను గుర్తించి 10,000 రూపాయల రుణాలు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్ తాగి 11 మంది మరణించారు. కరోనా నేపథ్యంలో 10 రోజుల కిందట గ్రామంలోని మద్యం దుకాణాన్ని మూసివేశారు. మద్యానికి బానిసైన కొంతమంది యాచకులు, గొర్రెల కాపర్లు గత కొన్ని రోజులుగా మత్తు కోసం శానిటైజర్ తాగుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా 11 మంది శానిటైజర్ తాగారు. కొంతమంది శానిటైజర్లు నాటుసారా కలుపుకుని కూడా తాగినట్లు స్థానికులు చెప్పారు. శానిటైజర్ తాగిన వారు కడుపులో నొప్పితో బాధపడుతుండగా గ్రామస్తులు 108కి సమాచారం ఇచ్చారు. 108 వచ్చేలోగానే ఇద్దరు యాచకులు గ్రామంలోనే మృతి చెందారు. మిగిలిన వారిని దర్శిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మరొక ఇద్దరు, ఈ ఉదయం 7 మరణించారు. మృతుల్లో 9 మందిని గుర్తించారు. మరొక ఇద్దరు యాచకుల వివరాలు తెలియరాలేదు. తెలంగాణలో కొత్తగా 1986 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62,703కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన నివేదిక ప్రకారం నిన్నొక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 519కి చేరింది. నిన్న 21,380 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,216 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కొత్తగా 816 మంది కోలుకోగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,388కి చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 16,796 మంది, హోమ్ ఐసోలేషన్లో 10,632 మంది చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్న మొత్తం 100 మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 74 మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణైంది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, సిపిఐ తెలంగాణ రాష్ట సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోవిడ్ పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇలా ఉండగా రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి మమతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ నిర్ధారణ ట్రూనాట్ ఆర్టీపీసీఆర్ యంత్ర పరికరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కేంద్రాల ద్వారా రోజుకు 200 వరకు కోవిడ్ స్వాబ్ పరీక్షలు నిర్వహించవచ్చునని చెప్పారు. అంతేకాకుండా ఫలితాలు కూడా వెంటనే తెలుస్తాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 3,54,00,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను కూడా మంత్రి ప్రారంభించారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలంలోనే కాకుండా ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటుగా మండల కేంద్రాల్లో కూడా కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని పీఎంఎస్ వైద్యశాలకు తెలంగాణ ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆసుపత్రి అభివృద్ది కోసం 10 కోట్ల రూపాయలు అడిగితే 12 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా నియంత్రణ కోసం 250 పడకల వైద్యశాలగా పీఎంఎస్ ఆసుపత్రిని వినియోగించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వెంటనే పరిపాలన అనుమతులు ఇవ్వాలని వైద్యశాఖను ఆదేశించిన రాష్ట ఆర్థిక కార్యదర్శి రొనాల్డ్ రాస్కు ధన్యవాదాలు తెలియజేశారు. సాధ్యమైనంత త్వరగా కేఎంసీ ఆవరణలోని పీఎంఎస్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కరోనా ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో తాజాగా 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 266 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 181 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. చికిత్స పొంది 81 మంది ఇంతవరకు డిశ్చార్జ్ అయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద పెద్దపల్లి జిల్లాలోని రామగుండ మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 6,740 మంది వీధి వ్యాపారులను గుర్తించి
10,000 రూపాయల రుణాలు అందజేస్తున్నారు. లోన్ పొందిన ప్రతి ఒక్కరూ సకాలంలో వాయిదాలు చెల్లించినట్లయితే ప్రత్యేక రాయితీ ఉంటుందని, అలాగే డిజిటల్ పద్దతిలో లావాదేవీలు జరిపే వారికి స్పెషల్ ఇన్సెంటివ్ కూడా ఉంటుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రేమ్ కుమార్ ఆకాశవాణికి చెప్పారు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన తమలాంటి చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయల రుణం అందించడం ప్రయోజనకరంగా ఉందని లబ్దిదారు అనంతలక్ష్మి కూడా తెలియజేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటి ఒక ప్యాకేజ్ ద్వారా ప్రధాన మంత్రి పిఎం స్వానిధి అనేటువంటి ఒక పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలలో కూడా ఇప్పటి వరకు 6,748 మంది వీధి వ్యాపారులను ఐడెంటిఫై చేయడం జరిగింది. 174 వీధి వ్యాపారులకు రుణాలు అనేవి మంజూరు చేయడం జరిగింది వివిధ బ్యాంకుల ద్వారా. సో మొత్తం 17,40,000 రూపాయల అమౌంట్ కూడా వాళ్ళకి అందజెప్పడం జరిగింది. ఎవరైతే అర్హత ఉన్నటువంటి వీధి వ్యాపారులు ఉన్నారో మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవల ద్వారా ఆన్లైన్ లో మొబైల్ ద్వారా అయినా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నా పేరు అనంత లక్ష్మి. మాది ఎఫ్సీఐ ఎలకల్పల్లి గేటు. మాది చిన్న కూరగాయల దుకాణము. ఈ లాక్డౌన్ సందర్భంగా మేము ఇబ్బంది పడుతుండగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఈ 10,000 రూపాయల లోను అనేది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. కరోనా నియంత్రణ కార్యక్రమాల నిర్వహణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోచ్ సిల్వర్ అవార్డుకు కామారెడ్డి జిల్లా ఎంపికైంది. జిల్లా కలెక్టర్ ఎస్ శరత్ ను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ను, అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను సిల్వర్ అవార్డుతో సత్కరించారు. అవార్డు సాధనలో కృషి చేసిన వైద్య శాఖ సిబ్బందిని, వైద్యులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. నిజామాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ శ్రీనారాయణ రెడ్డి విడుదల చేశారు. గత సంవత్సరం కంటే 412 కోట్ల రూపాయల అధికంగా మొత్తం 6,000 కోట్ల రూపాయలతో రుణ ప్రణాళిక ఖరారు చేశారు. ప్రాధాన్య రంగాలకు 97.24% కేటాయించగా అందులో పంట రుణాల కోసం 3,422 కోట్లు కేటాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం ప్యారారం గ్రామ పరిధిలో షామీర్పేట వాగులో 6 నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమికంగా చుట్టూ ఉన్న రైతులు వారి పంట పొలాల్లో ఎరువుల పరిమాణాన్ని పరిశీలించారు. ఎక్కువ పరిమాణంలో క్రిమి సంహారక మందులు చల్లడంతోనే నెమళ్లు మృతి చెందన్నారు. అవి ఆ పొలాల్లోని నీటిని తాగడం, ఆ పంట పొలాల్లో ఆహారం తీసుకోవడంతోనే మరణించాయని నిర్ధారణకొచ్చారు. నెమళ్ల మృతికి కారణం తెలుసుకునేందుకు వాటిని పోస్ట్ మార్టంకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న 3.11 కిలోగ్రాముల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న డమన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానంలో ప్రయాణించిన 11 మంది ప్రయాణికుల నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దుస్తుల లోపల వైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పాకెట్లలో బంగారం దాచుకుని తెస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 1,66,00,000 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని మహిళలు సంప్రదాయమైన భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి తరలివచ్చిన భక్తులకు కరోనా నిబంధనలకు లోబడి దర్శనం కల్పించారు. ఈసారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను అధికారులు రద్దు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఉదయం విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగు విధానం ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని మెజారిటీ రైతాంగం పంటలు సాగు చేస్తోంది. జిల్లాలో సుమారు 253,087 మంది రైతులు 5,26,893 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 428,599 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. విశేషాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్ తాగి 11 మంది మరణించారు. తెలంగాణలో కొత్తగా 1986 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒకరోజే కరోనా వల్ల 14 మంది మరణించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను సమీక్షిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద పెద్దపల్లి జిల్లాలో 6,740 మంది వీధి వ్యాపారులను గుర్తించి 10,000 రూపాయల చొప్పున రుణాలు అందిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.